ముఖ్యంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు అన్నా జగన్ అన్నా నీకు నీ చెల్లి సార పంపిస్తాంది తీసుకో ఆకే పార్టీ సుభాష్ నేనే నేను నీ చెల్లెలు నీకు సార పంపిస్తాంది అన్నా తీసుకోనా జగన్ అన్నా నీ కోసం నీ చెల్లి సార అన్నా తీసుకోనా చాతగాని దద్దమ్మ సీఎం ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళు ఒకసారి ఒక స్త్రీ విడాకులు తీసుకుంటే ఆ జీవితంలో ఆడవాళ్ళు ఉండరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ పేర్లు తీసావంటే నువ్వు సీఎం కి అర్హుడివా అనర్హుడివా నువ్వు అనర్హుడివి 00 కలిపితే 20 కలిపితే 40 కలిపితే అని లెక్కలు చెప్తావా అది కూడా చూసి 10 సార్లు సిగ్గున్నా నీకు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు 00 మాట్లాడుకుంటాయి అని అంటున్నావు మరి 00 గురించి మాట్లాడితే అసలు ఈ రోజు రాష్ట్రాన్ని పెద్ద సున్నా చేసింది ఎవరు ద ఫేమస్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రాన్ని సున్నా చేసి పెట్టారు ఈ రోజు యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలో సున్నా ఈ రోజు మహిళల భద్రతలో రాష్ట్రం సున్నా ఈ రోజు యువత గంజాయి మత్తులో మునిగిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో సున్నా మద్యం ఏరులై మద్య నిషేధం చేస్తానని చెప్పావు ఈ రోజు మద్యం ఏరులై పార్తోంది దాంట్లో సున్నా ఈ రోజు నువ్వు ఏం వెలగబెట్టావు జగన్ మోహన్ రెడ్డి అన్న ఈ రోజు ఒక ఆడవాళ్ళు కొలాయిల దగ్గర మాట్లాడుకునే మాటలు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొన్నటి నగరిలో కానీ ఎక్కడైనా సరే విద్యా దీవెన గురించి వచ్చినప్పుడు విద్యా దీవెన గురించి మాట్లాడాలి ఇంకొక విషయానికి వెళ్ళినప్పుడు ఆ విషయాల మీద మాట్లాడాలి నీ మంత్రులు అంతే నువ్వు అంతే నువ్వు చేసే పద్ధతులు అంతే ఖబర్దార్ చెప్తున్నాం మేము వైసీపీ నాయకులందరికీ చేతగాని దద్దమ్మ సీఎం ఈరోజు నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్నేషనల్లో ఒకరు నేషనల్లో ఒకరు లోకల్గా ఒకరా లోకల్గా నీ చెల్లి చిన్నాయిని చంపేస్తే నువ్వు నీ చెల్లి రోడ్డు మీద అడుక్కుంటా ఉంది లోకల్గా ఎవరు నన్ను కాపాడండి ఈరోజు నాకు సరైన న్యాయం చేయలేదు నీ లోకల్గా నీ చెల్లిని మోసం చేసావు రాష్ట్రంగా ఈరోజు నీ చెల్లిని అమ్మని తరిమేసినాడు నువ్వు రాష్ట్రంలో ఈరోజు నీ చెల్లి అమ్మ పక్క రాష్ట్రంలో పోయి బతుకుతున్నారు ఈ రాష్ట్రానికి మోసం చేసినాడు నువ్వు ఇంటర్నేషనల్గా కూతురుని ఇక్కడ చదివించకుండా ఇంటర్నేషనల్గా చేసే చదివించుకుంటా పోయి సంవత్సరానికి ఒకసారి పోయి డబ్బులు దొందుకొని పోయి అక్కడ దాచిపెట్టుకునే దొంగవి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటావా నువ్వు మేము ఎంతో హుందాగా నీకు ఎన్నోసార్లు సమాధానం ఇచ్చాం ఈరోజు నీకు చేత కాకపోతే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అనేవాళ్ళు చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని అన్న జగన్మోహన్ అన్న గాజులేసుకో చేత కాక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఈరోజు మహిళలకు 33% రిజర్వేషను ప్రకటించక ముందే మాకు పార్టీలో ప్రకటించిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చా నీ చెల్లి సార అన్నయ్య వేసుకుంటావా నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళ గురించి నువ్వు ఏ పెళ్ళానికి పుట్టినోడివి నీ కుటుంబంలో నీ తాత ముత్తాతలు నీ చెల్లెలు హుందాగా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంది ఇంకొక పెళ్లి చేసుకుంది నీ తాత ముత్తాతల దగ్గర నుంచి 3 పిల్లలు ఇద్దరు పిల్లలతో సంసారాలు చేశారు మీరు మాట్లాడతారా ఎంత అన్యాయం ఈరోజు మీరు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంత దూరమైనా మహిళలం వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే పరకతో కొడతా పెద్దయినా చిన్నైనా ఆడైనా మగ అయినా పరకతో కొట్టి పంపిస్తా మర్యాద ఇచ్చినంత వరకే మర్యాద పెట్టుకున్నంత వరకే ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా దమ్ముంటే సవాల్ రండి
రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు మేము మా స్టేజ్‌కి తగ్గట్టు మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము మీకు చేతనైతే చావ ఉంటే సత్తా ఉంటే రండి కూర్చోడానికి తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేను రెడీ మాట్లాడడానికి లేదంటే మీరు మీ పనులు మీరు చేసుకోవాలా మా పనులు మేము చేసుకోవాలా అంతే తప్ప ఇలాంటివి ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళం గురించి మాట్లాడితే మా రాయలసీమలో ఆడింగోల్ అంటారు జగనన్న।